తాతయ్య. ఏమ్మా? లాయర్ శివరామ్ గారు వస్తున్నానని ఫోన్ చేశారు, మీకు తెలుసా? లాయర్ శివరామ్? ఎందుకమ్మా? అది తాతయ్య, అరుణా చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలని వస్తానన్నారు. అరుణా చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడెందుకమ్మా? అవును తాతయ్య, రవి, కిరణ్, మదన్ రంగాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేనుండగానే ట్రస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తే మంచిది కదా, అదే నా కోరిక. నువ్వు లేకుండానా? నీ లోటును నేను ఊహించలేకపోతున్నానమ్మా. తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. నా స్థానంలో ఆ నలుగురు మీకు సాయంగా ఉంటారు తాతయ్య. నా కోరిక, మీ కోరిక, పైన అమ్మా నాన్న కోరిక ప్రకారం ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు, ఎప్పటికీ మూతపడకూడదు, ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. ఇదే నా చివరి కోరిక. అమ్మా, అరుణ, నీ చివరి కోరిక మంచిదే, కానీ ఇదే నీ చివరి కోరిక అంటున్నావే, దాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. దాన్ని నేను భరించలేకపోతున్నానబ్బా. భగవాన్, నాకెందుకు ఈ రంపపు కోత మిగిల్చావు భగవాన్? మారుణా, ఏంట్రా హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు మమ్మీ, పార్క్ దగ్గర రెస్ట్ తీసుకుంటా. చాట్ బండ దగ్గరికి చాప్ తినిసి వచ్చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఫ్రెండ్ వేచేస్తున్నాడు, మాట్లాడి వచ్చేస్తాను. రే, నీకు బ్రతకాలని లేదా? అది సరే గాని కొంపు మునిగింది రోయ్. ఆ నలుగురిని ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చేస్తున్నారా? అలాగా అలాగే చూస్తుంటే చివరికి మనకి మిగిలేది చిప్పే. మమ్మీ, యూ వరీ నాట్, ఐ హియర్, నో ఫియర్, బై బై. ఏమిటో వీడో విరిమాలోకం. Thank you.